హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లోప్సంగ్ రాంపా గారు రాసినటువంటి థర్డ్ ఐ బుక్కి సంబంధించిన 9th ఆడియోలో ఉన్నాము. ఈరోజు మనము ఈ ఆడియోలో ఆరా అంటే ఏంటి, ఆరా గురించిన కొన్ని విషయాలు, బేసిక్ విషయాలు తెలుసుకుందాము. అలాగే రాంపా గారికి ఆపరేషన్ ఎలా జరిగింది, ఆపరేషన్ జరిగిన తర్వాత పరిస్థితులు, వాటి గురించి వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ రాంపా గారు ఏం చెప్తారు అంటే, ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే, అయినా సరే తను చెప్తారు, తెలిసిన విషయమే అయినా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను రాయకపోతే నాకు తెలియదు అనుకుంటారు అని నేను రాస్తున్నాను అని అంటారనమాట. ఈ ఆరా గురించిన విషయాలు నేను రాంపా గారి యూ ఫర్ ఎవర్ బుక్లో నుంచి తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా కొన్ని కొంత పాయింట్సే తీసుకొని మీకు చెప్తాను. తను ఏం చెప్తారు అంటే, మన శరీరం అనేది కణాల సముదాయం అనమాట. మన శరీరమే కాదు, యాక్చువల్గా యూనివర్స్ అంతా కూడా. మీరు రాయిని తీసుకోండి, రప్పని తీసుకోండి, చెట్టుని తీసుకోండి, చేమని తీసుకోండి, దేన్నైనా తీసుకోండి, ప్రతిదీ కణ సముదాయం అనమాట. అయితే మన శరీరంలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది, అది మనందరికీ తెలుసు కదా. అయితే మన శరీరంలోని నీరు, ఆ తర్వాత లోహపు అణువులు అంటే మినరల్స్ అనమాట, ఇప్పుడు ఐరన్ అని, కాల్షియం అని, ఇంకా ఫాస్ఫరస్ అని, ఇంకా చాలా ఉంటాయి కదా, అది ప్లస్ సాల్ట్, నీరు, లోహపు అణువులు ప్లస్ ఉప్పు, ఒకదానితో ఒకటి కెమికల్ రియాక్షన్ జరిగి విద్యుత్ అనేది పుడుతుంది అనమాట. మన శరీరంలో కూడా విద్యుత్ పుడుతుంది, కానీ అది ఎంత తక్కువగా ఉంటుంది దాని తీవ్రత అంటే, ఇలా చెప్తే పిల్లలు అడుగుతారు, మనం లైట్ వెలిగించుకోవచ్చా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ నుంచి అంటారు. లేదండి, అంత తీవ్రంగా ఉండదు, కానీ కొంత తీవ్రతతో ఉండే విద్యుత్ మన శరీరంలో పుడుతుందన్నమాట. దాన్నే మనం శక్తిగా పరిగణిస్తామన్నమాట. ఆ విద్యుత్ ఉత్పత్తి అవ్వడం వల్ల మన శరీరం చుట్టూ కూడా ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంటుందన్నమాట, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రం ఉంటుంది మన చుట్టూ, దాన్ని మనం ఎథిరిక్ అని అంటారనమాట. అది ఎథిరిక్ ఎలా ఉంటుందంటే, మన బాడీ షేప్లోనే మన శరీరం చుట్టూ ఆవరించుకొని ఉంటుంది కొన్ని ఇంచెస్ దాకా. ఈ ఎథిరిక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము కూర్చొని ఒక దగ్గర వింటున్నాము, లేదంటే ఏదో ఫంక్షన్ అటెండినప్పుడు మన వెనక ఎవరైనా వచ్చేసి మన మెడని టచ్ చేయకుండా జస్ట్ వాళ్ళ ఫింగర్ని మన మెడ దాకా తీసుకొచ్చారనుకోండి, మనకు వెంటనే తెలిసిపోతుంది వెనకాల ఎవరో వచ్చారని, చప్పున వెనక్కి తిరుగుతాం. అది ఎలా తెలిసింది అంటే, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ వల్ల అనమాట. మనం ఒక పసిగడతామన్నమాట, మన వెనకాల ఒకళ్ళు వచ్చింది మనకు అర్థమవుతుందనమాట. అయితే ఈ ఎథిరిక్ నుంచి కొంత దూరంలో ఆరా అనేది ఉంటుంది. ఆరా ఎలా ఉంటుంది అంటే, మనిషిది కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది, తల దగ్గర చాలా వెడల్పుగా ఉంటుంది, కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి సన్నగా అవుతుంది అన్నమాట. దగ్గర దగ్గర ఒక 5-6 అడుగులున్న వ్యక్తికి ఆరా 7 అడుగులు దాటి కూడా ఉండొచ్చు అంట. తల దగ్గర మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆరా గురించి తెలుసుకున్నప్పుడు ఇంకా కొన్ని జనరల్గా నేను తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, మనిషి యొక్క సంస్కారాలు దాన్ని బట్టి కూడా ఈ ఆరా రంగులు, దాని షేపు, దాని యొక్క విస్తీర్ణం మారుతూ ఉంటుందన్నమాట. చాలా ఋషులు, మునులు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ఆరా, వాళ్ళు సమాధి తీసుకున్నా సరే ఆ సమాధి స్థానం నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది అని నేను రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట. అంత శక్తి ఉంటుందంట ఆ సాధువులలో, ఆ మునులలో, వాళ్ళ తపశ్శక్తి వల్ల వాళ్ళ సమాధి ప్లేస్ నుంచి కూడా ఆరా అలా విస్తరించి ఉంటుందంట. ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆరా రంగులను చూసి ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా పయనిస్తున్నాడా లేక పశువులాగా ప్రవర్తిస్తున్నాడా, ఇంకా కాకపోతే ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడా, ఏదైనా జబ్బుతో బాధపడుతున్నాడా అనేది సులభంగా గుర్తించవచ్చు అని చెప్తారనమాట రాంపా గారు. ఆయన ఏం చెప్తారంటే, ఓవరాల్గా మన ప్రవృత్తి మొత్తం మన ఆరాలో ప్రతిబింబిస్తుందంట, మన సంస్కారాలు అవన్నీ. అయితే కాకపోతే ఏం జరుగుతుంది అంటే, ఒకప్పుడు తను ఏం చెప్తారంటే, లామ మింగే డూండుప్ గారు చెప్తారనమాట ఈ విషయాలు రాంపా గారితో. ఒకప్పుడంట ప్రతి మనిషికి ఈ థర్డ్ ఐ విజన్ అంటే అవతలి వాళ్ళ ఆరా చూడగలిగే శక్తి ఉండేదంట. కానీ ఏం జరిగింది అంటే, రాను దాన్ని మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారనమాట, దాన్ని తప్పుగా వాడడం మొదలుపెట్టారు. దాన్ని తప్పుగా వాడి లోక కళ్యాణం చేయకపోగా లోకానికి విపత్తును తెచ్చే పనులు చేయడం మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళ టిబెట్ యొక్క
పురాతన గ్రంథాల ప్రకారం వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఏ శక్తిని అయితే మనుషులకు దగ్గర ఉందో ఇచ్చారో దేవతలు, ఏ శక్తిని అయితే ఇచ్చారో దాన్ని తీసేసుకున్నారంట వాళ్ళు. కాకపోతే కొందరు ఇట్లా కారణ జన్మలు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం వాళ్ళకి పుట్టుకతోనే ఇచ్చారంట ఆ శక్తిని. ఆ పుట్టుకతో వచ్చిన శక్తిని మళ్ళీ వాళ్ళు వాళ్ళ సాధన ద్వారా పెంచుకుంటూ పోయి చూస్తారు అని వాళ్ళ గైడ్ చెప్తారనమాట రాంపగారితో ఈ విషయాలు. ఇది ఫ్రెండ్స్ ఆరా గురించి. యాక్చువల్లీ రాంపగారు కూడా ఏమంటారంటే, ఎదుటి మనిషిలోని బలహీనతను తన గుప్పిట్లో ఉంచుకొని వాళ్ళని పీడించి గొప్పవాళ్ళై పోవాలని ప్రయత్నించే వ్యక్తులున్న ప్రస్తుత సమాజంలో చాలామందికి ఈ ఆరాలు కనిపించకపోవడం ఒక వరం అని అంటారనమాట. ఎందుకంటే ఇలాంటి సిద్ధులు దుర్మార్గులకు సిద్ధిస్తే ప్రపంచం కొద్ది కాలంలోనే ఒల్లకాడవుతుంది అంటారనమాట ఆయన. అందుకని ఆరా గురించి ఆయన అంత సీరియస్గా చెప్పారనమాట. అది ఎలాంటి వారికి ఉంది అంటే, మనం ఒకవేళ మన సాధనలో కూడా ధ్యానం చేస్తూ పోతే ప్రతి మనిషిలో వాళ్ళలో ఉండే ఆ నెగిటివిటీ పోతూ న్యాచురల్గానే అది వచ్చే టైంకి వస్తుంది అనమాట. దానికోసం స్పెషల్గా మనం ప్రాకులాడవలసిన అవసరం లేదు అన్నట్టుగా రాంపగారు చెప్తారనమాట ఈ బుక్లో. అయితే ఇంకా ఇప్పుడు మనం ఆపరేషన్ దానికి వచ్చేద్దాము. ముందే అనుకున్నట్లుగా లామమింగేడు ఉండు గారు చెప్తారనమాట, బర్త్డే అయిన నెక్స్ట్ డే రోజు, 8th బర్త్డే అయిన నెక్స్ట్ డే రోజు నీకు ఆపరేషన్ ఉంటుంది అని. ఆ రోజు వచ్చేస్తుంది లామమింగేడు ఉండు గారు వచ్చేసి తనని శుభాకాంక్షలు తెలియజేశారు బర్త్డేకి. ఆ తర్వాత ఆయనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటి అంటే, ఆ రోజు తనకి ఇష్టం వచ్చినట్లుగా గడుపుకోవచ్చు అని చెప్తారనమాట. ఏ క్లాసులకి వెళ్ళొద్దు, ఏ సర్వీసెస్కి నువ్వు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు ఎలా నచ్చితే అలా గడిపేసుకో ఈ రోజు అని చెప్తారనమాట. సో రాంప గారు ఇంకా అసలు 1 ఇయర్ నుంచి అలాంటి అవకాశమే లేదు కదా, ఇంకా అటు ఇటు తిరుగుతూ గడిపేస్తారనమాట. వాళ్ళ లామసరి చాలా హైట్లో ఉంటుంది కదా, ఒకవైపు చూస్తే పొటాలా ప్యాలెస్ ఉంటుందన్నమాట. మీకు చెప్పాను కదా ఒక ఆడియోలో పొటాలా ప్యాలెస్ అంటే దలైలామా గారు ఉంటారనమాట దానిలో. హీఈస్ కైండ్ ఆఫ్ కింగ్ ఆఫ్ టిబెట్ లాగా అనమాట. ఇంకోవైపు లాసా సిటీ కనిపిస్తుంది, ఇంకోవైపు ఏదో నది లాంటిది కనిపిస్తుంది. అలా చిన్న చిన్న టైంపాస్లు చేసుకుంటారు, చేసుకొని తనకు ఒక స్పెషల్ రూమ్ ఇస్తారనమాట ఇప్పుడు, ఎందుకంటే ఈ ఆపరేషన్ టైంలో తను ఆ రూమ్లోనే ఉండాలన్నమాట. ఇంకా ఈవినింగ్ వరకు అక్కడ ఇక్కడ ఏదో తిరిగి టైంపాస్ చేసేసుకుంటారు, కొద్దిసేపు ఊరికే పడుకుంటారు. తనకు చాలా చిత్రంగా ఉంటుంది అనమాట కళ్ళలో లాగా. అసలు నేనేనా ఇలా టైంపాస్ చేసుకున్నాను, ఇలా ఉరగడానికి కూడా అవకాశం లేకుండా ఇన్ని రోజులు ఈ సంవత్సరంలో అనుకుంటారనమాట. ఈవినింగ్ అయ్యే టైంకి 3 లామాలు వస్తారనమాట, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మెడికల్ లామాలు వాళ్ళు 3. వాళ్ళలో ఒకళ్ళు లామమింగేడు ఉండుకారనమాట. వాళ్ళు వచ్చేసి తన ఫోర్ హెడ్ని మంచిగా క్లీన్ చేసేసి కొన్ని హర్బ్స్తో కట్టు కడతారనమాట తలకి కట్టు కట్టి తనని రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్, అంటే బర్త్డే రోజు నెక్స్ట్ డే ఉంటుంది, నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ వస్తారు. వచ్చేసి తనకి హర్బ్స్ కట్టు కట్టారు కదా, ఆ కట్టంతా తీసేసి క్లీన్గా తుడిచేస్తారనమాట. తుడిచేసి పొడిగా తుడుస్తారు ఆ ప్రాంతం అంతా. తుడిచేసి ఇంకా వాళ్ళలో ఒక లామగారు చాలా బలిష్టంగా ఉంటారనమాట. ఆయన తన 2 మోకాళ్ళ మధ్యలో ఈ రాంపగారి తల గట్టిగా పట్టి పెడతారనమాట. ఎందుకంటే ఆపరేషన్ జరిగే టైంలో పొరపాటున కూడా తల కదలొద్దనమాట. ఇంకొక లామగారేమో తన సర్జన్, తను ఒక 2 చిన్న బాక్సులతో వస్తారు. ఒక బాక్స్ నిండా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇంకో బాక్స్ నిండా హర్బ్స్ లోషన్స్ అవి తీసుకొస్తారనమాట. తను తీసుకొచ్చి ఇంకా ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ తీస్తారు, ఒక ఇన్స్ట్రుమెంట్ చివరిలో షార్ప్గా కుక్కిన్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని మంట కింద పెట్టి స్టెరిలైజ్ చేస్తారనమాట, మంట మీద పెట్టి స్టెరిలైజ్ చేస్తారు. స్టెరిలైజ్ చేసి లామమింగేడు ఉండు గారికి చూపిస్తారనమాట. తను ఓకే అంటారు. ఈ లోపు లామమింగేడు ఉండు గారు ఏం చేస్తారంటే, లోప్సాంగ్ది చేపట్టుకొని, లోప్సాంగ్ నాకు తెలుసు ఇది చాలా బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కానీ మై సన్ ఇది నువ్వు కాన్షియస్గా ఉన్నప్పుడే చేయాల్సిన ఆపరేషను, అంటే మెలకుతో ఉండాలన్నమాట. ఇలా అనస్థీషియా ఇవ్వడం కానీ, అన్కాన్షియస్ స్టేజ్కి తీసుకెళ్ళడం కానీ అలా చేసే ఆపరేషన్ కాదు. సో నువ్వు భరిస్తావని నేను నమ్ముతున్నాను, సాధ్యమైనంత వరకు కదలకుండా కూర్చో అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా రాంపగారు మనసులో అనుకుంటారనమాట, ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది,
నువ్వేం చేయలేవు లోబ్సాంగ్, జస్ట్ మౌనంగా కూర్చొని చూస్తూ ఉండడమే అని తనకు తను అనుకుంటారనమాట. ఇంకా తను చెప్తారు సర్జరీ చేసే లామగారు చూసి అంతా ఓకే అని చెప్తారు. లామా మింగేర్ డుండు గారు కూడా సిగ్నల్ ఇచ్చేస్తారు, గ్రీన్ సిగ్నల్ ఇంకా స్టార్ట్ చేయమని. ఇంకా ఆ సర్జన్ ఆ స్టెరిలైజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ని ఫోర్ హెడ్కి సెంటర్లో అంటే థర్డ్ ఐ పార్ట్లో నెమ్మదిగా అక్కడ ఉన్న చర్మము తీసేస్తారు, ఆ తర్వాత ఫ్లెష్ తీసేస్తారు. ఆ ఫ్లెష్ తీసినప్పుడు చర్మం తీసినప్పుడు తనకి ఏం పెయిన్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నిన్న రాత్రి హెర్బ్స్ కట్టు కట్టి వెళ్ళారు కదా వాళ్ళు. దానివల్ల ఆ ఫస్ట్ పార్ట్స్లో ఆ చర్మం తీసినప్పుడు ఫ్లెష్ తీసినప్పుడు ఏం పెయిన్ ఉండదు. నెమ్మదిగా ఆ ఇన్స్ట్రుమెంట్ అది అలా దాన్ని తిప్పుతూ ఉంటారు, తిప్పుతుంటే అది నెమ్మదిగా వెళ్ళి బోన్కి టచ్ అవుతుంది. బోన్కి టచ్ అయినప్పుడు చాలా పెయిన్ వచ్చేసింది రాంప గారికి. అసలు ఎంత పెయిన్ అంటే కదలలేరు కూడా, ఎందుకంటే లామా మింగేర్ డుండు గారు చూస్తున్నారు, ఆయనకి తన మీద చాలా నమ్మకం. లోప్సంగ్ గారికి లామా మింగేర్ డుండు గారి మీద చాలా నమ్మకం. ఇంకా కదలలేని పరిస్థితి, కదలడం కన్నా చనిపోవడమే బెస్ట్ ఏమో అని అనుకుంటారు పాపం ఆయన రాంప గారు. ఇంకా ఆ ఇన్స్ట్రుమెంట్ అలాగే తిప్పుతుంటారు తిప్పుతుంటారు. ఆ తిప్పుతూ ఉంటే సడన్గా ఆ బోన్ టక్కుమని బ్రేక్ అయిపోతుంది. అసలు చదువుతున్న నేనే గట్టిగా కళ్ళు మూసుకున్నానండి, ఊహించుకోలేకపోయాను. అసలు ఆ బాబు 8 ఇయర్స్ బాబు ఎలా భరించాడో, అసలు రియల్లీ అసలు మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే లోక కళ్యాణం కోసము ఎంతమంది మహనీయులు ఎన్నెన్ని ఓర్చుకున్నారో చూడండి. అసలు నిజంగా మనందరం వాళ్ళకి ఎన్నో రకాలుగా రుణపడి ఉంటాం అనిపించింది నాకైతే. ఇంకా ఆ తర్వాత ఆ సర్జన్ ఏం చేస్తాడు, నెమ్మదిగా నెమ్మదిగా లోపలికి తీసుకెళ్తారనమాట ఆ ఇన్స్ట్రుమెంట్ని. లోపలికి తీసుకెళ్ళి ఆ రంధ్రం అంతా కరెక్ట్గా అయింది అని అనుకున్నప్పుడు నెమ్మదిగా ఆ ఇన్స్ట్రుమెంట్ని బయటకు తీస్తారు. తీసాక ఈ లామా మింగేర్ డుండు గారు ఏంటి అంటే ఒక చిన్న చెక్క ముక్క లాంటిదండి, అదంట చాలా నెలలుగా చాలా హెర్బ్స్తోని హెర్బ్స్లో నానబెట్టి ఆ తర్వాత మంటల్లో కాల్చి మళ్ళీ హెర్బ్స్తో నానబెట్టి మంటల్లో కాల్చి దాన్ని తయారు చేసి ఉంచుతారు. అది ఎంత గట్టిగా ఉంటుందంటే స్టీల్ కన్నా గట్టిగా అవుతుందంట ఆ చెక్క ముక్క. అలా చేస్తారనమాట వాళ్ళు. ఆ చెక్క ముక్కని ఈ సర్జన్కి అందిస్తారనమాట. ఆ సర్జన్ చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రుమెంట్తో ఆ చెక్క ముక్కని తీసుకొని ఈ ఇక్కడ బ్రేక్ అయింది కదా అది ఎముక, దాన్ని లోపలికి పెడతారనమాట. లోపలికి పెట్టి నెమ్మదిగా తన ఇన్స్ట్రుమెంట్తో లోపలికి 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 అలా జరుపుతూ ఉంటారు. ఎంత దాకా జరుపుతారంటే ఈ మన ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు యొక్క పై భాగంలో తనకి తాకుతుంది అనమాట. ఒక్కసారి టిక్లింగ్ ఫీలింగ్ వస్తుందనమాట రాంప గారికి. ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఇంకా అది లాస్ట్ పాయింట్ ఎండింగ్ ఎడ్జ్ అనమాట ఆ చెక్క ముక్క పెట్టేది. ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఓకే అనుకుంటారు. అనుకున్న తర్వాత ఈ చెక్ నెమ్మదిగా ఇన్స్ట్రుమెంట్ బయటికి తీస్తారనమాట. ఇంకా లామా మింగేర్ డుండు గారు అయితే తను ఎంత ఉద్విగ్నంగా ఉంటారు అంటే తను ముందుకు వచ్చేసి చూస్తారనమాట, చెక్ చేస్తారు ఆ చెక్క ముక్క కరెక్ట్ ప్లేస్లో సెట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని నిర్ధారించుకున్నాక ఓకే అని చెప్పుకుంటారు. చెప్పుకున్న తర్వాత ఇంకా తీసేసి మళ్ళీ హెర్బ్స్తో దాన్ని కవర్ చేసేసి తలని మళ్ళీ కట్టేస్తారు, కట్టు కట్టేస్తారు. కట్టేసి ఇలా తనకి చెప్తారనమాట ఏంటి అంటే తను మొత్తము 17 డేస్ ఉంటుందంట ఇలాగే తను అదే రూమ్లో ఉండడం అనమాట. ఆ 17 డేస్లో తనకి చాలా మితాహారం, ఎంత తక్కువ ఆహారం అంటే జస్ట్ బాడీ ఒక్కటి సర్వైవ్ అయ్యేంత తక్కువ ఆహారం అనమాట. చాలా అంటే చాలా తక్కువ ఆహారం ఇస్తారు. ఇంకా అది కాకుండా మొదటి 8 రోజులు కంప్లీట్ చీకట్లో ఉంచుతారు తనని, ఇంత కూడా వెలుతురు లేకుండా. ఆ తర్వాత 9వ రోజు నుంచి కొద్ది కొద్దిగా పార్షియల్గా వెలుతురు వచ్చేలాగా చేస్తారు. అలా 17వ రోజుకి పూర్తిగా వెలుతురు వచ్చేలాగా చేస్తారు అనమాట ఆ రూమ్ని. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు కట్టు కట్టారో కళ్ళు మూసుకొని ఉంటారు కదా రాంప గారు, సడన్గా కళ్ళు తెరిచాక ఆ ముగ్గురులోంచి ఆ చీకట్లో ఆ ముగ్గురులో ముగ్గురు బంగారు కాంతితో వెలిగిపోయి కనిపిస్తుంటారన్నమాట ఈయనకి. ఈయనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఇక్కడ మన ముగ్గురు లామాలు ఉన్నారు కదా నాకు ఏంటి బంగారు కాంతి కనిపిస్తుంది అని అనుకుంటారంట అప్పుడు. కానీ తర్వాత తనకు తెలుస్తుంది ఏంటి అంటే ఆ బంగారు కాంతి ఆ లామాగారుల నుంచి ఎందుకు వస్తుందంటే వాళ్ళంతా శుద్ధంగా ఉన్నారనమాట మనసులో, ఎంత ప్యూర్గా ఉంది వాళ్ళ సోల్స్ అంటే అంత ప్యూర్గా ఉండడం వల్లనే ఆయనకు ఆ కలర్ కనిపించింది అని అర్థం అనమాట.
అలా ఇంకా అయ్యాక ప్రతిరోజు వచ్చి ఈ ముగ్గురు లామాలు వచ్చి తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారన్నమాట, ఆ రోజు ఏం చేయాలి ఈ రోజు ఏం చేయాలని. ఆ తర్వాత ఎవ్వరూ అతన్ని కలవడానికి నిషిద్ధం అనమాట, ఎవ్వరంటే ఎవరు కలవద్దు, కలిస్తే ఈ ముగ్గురు లామాలే కలవాలన్నమాట వాళ్ళని, రాంపగారిని. అలా తర్వాత ప్రతిరోజు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చూస్తూ అతనిలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అలానే చెక్ చేసుకుని తనతో మాట్లాడి తన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్ని కనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇంకా 17th డే అయ్యాక దే ఆర్ సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా తీసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో చిన్న ఆపరేషన్ చేయాలన్నమాట, ఆ లోపల చెక్కముక్క పెట్టారు కదా దాన్ని తీయాలి కదా అది అనమాట. అయితే ఆ రోజు లామగారు మింగేడు ఉండు గారు చెప్తారనమాట రాంపగారితో, ఇంకా రేపు అది తీస్తాము, ఆ చెక్క ముక్క పెట్టాం కదా అది బయటకు తీస్తాము అని చెప్తారు. మళ్ళీ 17th డే సేమ్ మళ్ళీ హర్బ్స్ చక్కగా హర్బ్స్తో తలకి కట్టుకట్టి మళ్ళీ 18th డే రోజు ఈవినింగ్ వస్తారు. వచ్చేసి మళ్ళీ చాలా జాగ్రత్తగా చెక్క ముక్కను బయటకు తీస్తారనమాట. తీసేసి అక్కడ చిన్న రంధ్రంలాగా అవుతుంది, దాన్ని వెంటనే హర్బ్స్తో క్లోజ్ చేసేసి కట్టుకట్టేస్తారు. తిన కళ్ళ ముందే ఒక చిన్న ఫర్నేస్లో ఆ చెక్క ముక్కని కొన్ని హర్బ్స్ని వేస్తారనమాట. ఇట్లా మన మన మనం ఇంట్లో ఇండ్లలో కూడా సాంబ్రాణి అలా వేస్తే పొగ వస్తుంది కదా, అలా ఆ చెక్క ముక్కని ఆ మంటలో వేసి దాని మీద కొన్ని హర్బ్స్ ఇంగానే సడన్గా పొగంతా రూమ్ అంతా అయిపోతుంది అనమాట, సీలింగ్ దాకా పొగ వెళ్తుంది. రాంపగారు ఏం చెప్తారంటే ఏ చెక్క ముక్క అయితే తన ఫోర్ హెడ్లో పెట్టారు కదా అది నల్లగా అయిపోతుందంట, అసలు అంత నల్లగా అయిపోతుందంట. సో ఆ పొగ అంతా వేస్తారు కదా దాంతో ఇంకా మింగేడు ఉండు గారు చెప్తారనమాట ఫస్ట్ స్టేజ్ ఆఫ్ థర్డ్ ఐ ఇనిషియేషన్ అయిపోయింది అని చెప్తారనమాట. ఇంకా చెప్పడం కాకుండా మాలో నువ్వు కూడా ఒకటి అయిపోయావు లోప్సాంగ్, ఇక ఇప్పటి నుంచి నీకు మనుషులు ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చూడగలుగుతావు మనుషుల్ని, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎలాంటి వాళ్ళు అనేది నీకు తెలిసిపోతుంది అని చెప్తారనమాట. చెప్తే ఇంకా తర్వాత చెప్తారు లామా మింగేడు. కాకపోతే ఈ స్టేజ్లో ఏంటి అంటే మన రాంపగారిది ఎలాంటి స్టేజ్లో ఉంటారంటే ఫస్ట్ ఇనిషియేషన్ తర్వాత తనకి యాక్చువల్గా ఇప్పుడు అందరూ థర్డ్ ఐ మాస్టర్సే అనమాట, లామా మింగేడు ఉండు కానీ మిగతా ఇద్దరు మాస్టర్స్ వచ్చి ఆపరేషన్లో హెల్ప్ చేశారు కదా వాళ్ళు. కాకపోతే ఈ ఆపరేషన్ ద్వారా మన లోప్సాంగ్ గారికి 1000 times పెరుగుతుందంట దాని యొక్క పవర్, థర్డ్ ఐ యొక్క పవర్ అంటే తన అంత డీప్ లెవెల్ ఆరాన్ని కూడా చూడగలుగుతారనమాట ఈ ఆపరేషన్ ద్వారా, అందుకే తనకు ఇది చేస్తారు. కాకపోతే ఈ ఫస్ట్ ఇనిషియేషన్ తర్వాత ఎలా అంటే తనకి కలర్స్ అయితే కనిపిస్తాయి కానీ దాన్ని అనలైజ్ చేసే స్టేజ్లో ఉండారనమాట ఆయన. దానికి మళ్ళీ లామా మింగేడు ఉండు గారు తన టైం స్పెండ్ చేయాలన్నమాట, హీఈస్ అ గైడ్ కదా మన లోప్సాంగ్ గారికి, తన టైం స్పెండ్ చేసి ఒక్కొక్క కలర్ని అనలైజ్ చేయడము, మనుషుల్ని చూడంగానే వాళ్ళలో ఏం చూస్తున్నారు లోప్సాంగ్ అనేది చూసి దాన్ని బట్టి ఆ కలర్లను బట్టి తనకి ట్రైన్ చేస్తారనమాట. అది తర్వాత నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఆ ముగ్గురు లామాలు ఈ మన లోప్సాంగ్ గారు ఆ 18th డే ఇంకా మొత్తం అయిపోయింది కదా కట్టుకట్టేశారు తీసేశారు కదా ఆ రోజు చెప్తారనమాట, ఇంకా లోప్సాంగ్ నువ్వు ఈ రోజు నుంచి క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, కాకపోతే ఒక చిన్న చేంజ్ చేద్దాము నీ షెడ్యూల్లో ఏంటి అంటే హాఫ్ డే కంప్లీట్గా నువ్వు నాతో స్పెండ్ చేయాల్సి ఉంటుంది, హాఫ్ డే ఇట్లా నీ క్లాస్మేట్స్తోనే నార్మల్ క్లాసెస్ అటెండ్ అవ్వడము, ఆ తర్వాత సర్వీసెస్ ఉంటాయి కదా సర్వీసెస్ అటెండ్ అవ్వడము, అలా ఆ చిన్న బాబుది బ్యాలెన్స్ చేస్తారన్నమాట. కంప్లీట్గా స్టడీస్ అంటే చిన్నవాడు చాలా హెక్టిక్ అయిపోతుంది అనుకుంటారో ఏమో, నిజంగా లామా మింగేడు ఉండు గారు అమ్మ నాన్న గురువు అయిపోయారనమాట లోప్సాంగ్ గారికి. చక్కగా తన మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ తనని ఎక్సలెంట్ గైడ్ అండి, అసలు తను ఏది మిస్ కాకుండా చూసుకుంటారనమాట అలా చేస్తారు. అయితే ఆ రోజు నైట్ అంతకు ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు మన లోప్సాంగ్ గారు అనుకుంటారు అయితే ఇప్పటి నుంచి నేను అందరివి కలర్స్ చూడగలుగుతానమాట, ఇంకా అమ్మ నాన్న ఎలా కనిపిస్తారు, జూ ఎలా కనిపిస్తారు, నా ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తారు అని అనుకుంటుంటాడనమాట. అంటే చాలా మందిని ఇతను తన ఫ్రెండ్స్గా భావిస్తాడు క్లాస్లో కూడా. సో తను అనుకుంటారనమాట నా ముందు ఫ్రెండ్షిప్ నటించినా సరే మనసులో నేనంటే నిజంగా అభిమానం ఉందా ఈర్ష్య ఉందా అనేది నాకు తెలిసిపోతుంది అనమాట నెమ్మదిగా, అలా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా తర్వాత
అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు షెడ్యూల్ చేస్తుంటారు ఈ లామాగారులు, ఈ తినది ఎలా ఉండాలి స్టడీస్ అని. ఆ 18th డే రోజు ఆ టైంలో మన లోప్సంగ్ గారికి విపరీతమైన ఆకలి. ఆయన అంటారు, వీళ్ళైతే నా షెడ్యూల్ గురించి చర్చిస్తున్నారు కానీ నేనైతే నేను ఎప్పుడు తిందామా అని ఆలోచిస్తున్నాను. 18 రోజుల నుంచి అసలు నాకు చాలా మినిమల్ ఆహారాలతో ఉన్నాను అని అనుకుంటారనమాట మనసులో ఆయన. అది గమనించిన మింగేడుండు గారు చెప్తారు, లోప్సంగ్ నువ్వు వెళ్ళి నీకు ఇష్టం వచ్చినంత తిను వెళ్ళమని చెప్తారనమాట. చెప్తే ఇంకా రూమ్ బయటకు వస్తారు. రూమ్ బయటికి రాగానే కారిడార్లో ఒక మాస్టర్ కనిపిస్తారు. సడన్గా లోప్సంగ్ గారికి ఆ మాస్టర్ మంటలలో ఉన్నట్టుగా కనిపిస్తారు, రెడ్ కలర్ మంటలలో. వెంటనే జంప్ చేసి రూమ్లోకి పారిపోయి మన మింగేడుండు గారితో చెప్తారనమాట, రొప్పుతూ, అక్కడ ఒక మాస్టర్ మంటలలో ఉన్నాడు అని. అంతే అంద ముగ్గురు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఇంకా గాబరాగా లామా మింగేడుండు గారు బయటకు వస్తారనమాట, ఏ మాస్టర్ అని. బయటకు వచ్చి చూసి ఆయనకు అర్థమైపోతుంది సీన్. చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చేసి చెప్తారు అనమాట లోప్సంగర్తో, లోప్సంగ్ అవి మంటలు కాదు, అది ఆరా నువ్వు చూస్తున్నది. ఆ మాస్టర్ ఏదో ఒక విషయంలో కోపంగా ఉన్నారు, అందుకే ఆయనకు అంత ఎర్రటి ఆరాన్ని చూస్తున్నావు నువ్వు. అవి మంటలు కాదు, నువ్వు నెమ్మదిగా ఈ కలర్స్ గురించి నేను నీకు ఎడ్యుకేట్ చేస్తాను. అంతేకాదు అసలు కంప్లీట్గా థర్డ్ ఐతో ఉండడం కూడా చాలా కష్టం అంటండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అన్నీ ఉన్నది ఉన్నట్టుగా తెలిసిపోతే కూడా జీవితం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తారు రాంపా గారు. అందుకని మింగేడుండు గారు చెప్తారనమాట, ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసుకునేలాగా, ఎప్పుడంటే అప్పుడు ఆఫ్ చేసుకునేలాగా థర్డ్ ఐని ఆ కెపాసిటీ వచ్చేలాగా నేను నిన్ను ట్రైన్ చేస్తాను అని చెప్తారనమాట. అలా ఆ రోజు జరుగుతుంది. ఆ తర్వాత మన రాంపా గారు చెప్తారు ఏంటి అంటే, తనకి ఒక క్రిస్టల్ కూడా ఇవ్వబడుతుందంట. ఆ క్రిస్టల్లో తీక్షణంగా చూసి థర్డ్ ఐని పెనిట్రేట్ చేసుకొని ఆ టైంకి ఫ్యూచర్ చూసుకోవడము, పాస్ట్ చూసుకోవడము, ఇంకా వేరే వాళ్ళని గమనించడము అవన్నీ చేయొచ్చంట. కాకపోతే తను ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ లైక్ ఇన్స్ట్రుమెంట్, ఆ క్రిస్టల్తో ఏమీ ఉండదు అసలు. ఎలా అయితే మన సూక్ష్మదర్శిని అంటాం కదా మనము, వాటిల్లో చూస్తే మనకి చాలా చిన్న చిన్న విషయాలు ఎలా అయితే కనిపిస్తాయో, అలాగే ఈ క్రిస్టల్ కూడా ఒక ఇన్స్ట్రుమెంటే కానీ దానివల్ల పెద్దగా ఉపయోగపడేది ఏమీ ఉండదు. కొందరు క్రిస్టల్స్లో చూసి చెప్తారు, కొందరు వాటర్లో చూసి చెప్తారు, కొందరు మసిక బారిన మసితో ఉన్న పెంకులతో చూసి చెప్తారు అని అంటారు. కానీ అది జస్ట్ ఇన్స్ట్రుమెంటే, అసలు విషయం అంతా మనిషిలోనే ఉంటుంది అని చెప్తారనమాట ఆయన. అలా అయిన తర్వాత ఒకరోజు ఇంకా లార్డ్ అబ్బాట్ గారితో మీటింగ్ ఉంటుందన్నమాట ఆయనకి. తను వెళ్తారు లార్డ్ అబ్బాట్ గారిని కలవడానికి. వెళ్తే లార్డ్ అబ్బాట్ గారు చూసి చెప్తారు, చూడు లోప్సంగ్, యాక్చువల్గా చాలా మందికి ఇది తీసేయబడింది దేవతల ద్వారా మన టిబెట్లో, కానీ నీకు ఇవ్వబడింది ఎందుకు అంటే నువ్వు దీన్ని మంచి పనులకి లోక కళ్యాణం కోసం వాడతావన్న నమ్మకంతో రిమెంబర్ మై బాయ్, నువ్వు నీ సొంతానికి స్వార్థానికి ఈ యొక్క శక్తిని ఎప్పుడూ వినియోగించుకోవద్దు, నీకున్న ఈ టాలెంట్ని తప్పకుండా వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, నీకున్న ఈ శక్తి వల్ల వేరే వాళ్ళ కర్మలన్నీ నువ్వు అడ్డుపడొద్దు, అంటే అయ్యో మీకు ఇది ఇలా జరగబోతుంది అలా చేయొద్దు, అలా జరగబోతుంది ఇలా చేయొద్దు అలా అవ్వద్దు, ఆ తర్వాత నేమ్ ఫేమ్ మనీ కోసం పాటుపడొద్దు. ఎలా అయితే మ్యాజిషియన్స్ కొందరు డబ్బు కోసమని కీర్తి ప్రతిష్టల కోసమని వాళ్ళకున్న ఆ శక్తిని వినియోగించుకుంటారు కదా, నువ్వు ఎప్పుడు అలా వినియోగించుకోవద్దు అని చాలా మంచి మాటలు చెప్తారండి. ఎందుకంటే పవర్ రావడం ఒకటైతే పవర్ని కరెక్ట్ దారిలో వినియోగించుకోవడం ఇంకొక పద్ధతి కదా. ఎంత చక్కటి గురువులు ఉన్నారు చూడండి రాంపా గారికి, రియల్లీ గ్రేట్ వాళ్ళందరూ, వెరీ డెడికేటెడ్ మాస్టర్స్ అనమాట. అయితే లార్డ్ అబ్బాట్ గారు ఏం చెప్తారు అంటే, ఇంకొక విషయము, దలైలామా గారు నిన్ను చూడాలనుకుంటున్నారు లోప్సంగ్, తొందరలోనే నువ్వు కొన్ని రోజులు అతనితో గడపాల్సి ఉంటుంది అని చెప్తారు. ఫ్రెండ్స్, ఇది థర్డ్ ఐ ఆపరేషన్ గురించిన వివరాలు విశేషాలు.